రైట్ రైట్ ఫైనల్ గా జనార్దన్ రెడ్డి గారు ఒక విషయం దీంట్లో పొలిటికల్ వెండేటా ఉందా లేదా అనేది కోర్టు వారికి తెలియని అవసరం లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానానికి అందరికి తెలుసు, పర్సనల్ గా ఆయన విత్ క్లీన్ హ్యాండ్స్ తో వచ్చారా లేదనేది కూడా అందరికి తెలుసు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా, జరిగిన బ్యాక్గ్రౌండ్ అంతా అందరికి తెలుసు అండి. సుబ్బారావు గారు ఏదో పాపం ఆయన నమ్మేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారికి వకాలత్ తీసుకొని ఆయన చెప్పినవి కరెక్ట్ అని నమ్మేస్తున్నాడు. ప్రజలు కూడా నమ్మరండి, కోర్టే కాదు, ఈ ప్రజలు కూడా ఎవరు నమ్మరు. పొలిటికల్ వెండేటా కోర్టుకు వచ్చారనేది నూటికి 100 రూపాయలు అందరికి తెలిసిన విషయం. సో అందువల్ల ఏంటంటే ఆయన క్లీన్ హ్యాండ్స్ తో రాలేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు అవి కూడా ఎందుకు ప్రస్తావించారంటే ఆయన క్లీన్ హ్యాండ్స్ తో రాలేదు, విషయాలను దాచి పెడుతున్నాడు, పొలిటికల్ వెండేటా ఉందనేది నూటికి 100 రూపాయలు తెలుసు. అలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు తీసుకోవండి. రైట్ ఫైనల్ గా భవానీ శంకర్ గారు చెప్తున్నారు. సాయి గారు, లీగల్ ఆస్పెక్ట్స్ పెద్దలందరికీ తెలుసు. ఒక కేసు, ఒక ఎఫ్ఐఆర్ ఒకరి మీద ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిబిఐ కానీ పెట్టినప్పుడు అతను అరెస్ట్ చేసి లోపలికి వేసిన తర్వాత జైలుకి పంపించిన తర్వాత అప్పుడు ఆయన బెయిల్ వేసుకుంటాడు. బెయిల్ వేసుకున్నప్పుడు ఆ టైంలో కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ లాండర్ కానీ సిబిఐ కానీ వీళ్ళు ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టడం, దీంట్లో ఈ విధంగా కంటెంట్స్ ఉన్నాయి, దీన్ని మేము ఎంక్వైరీ చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తాము, చేయాలా, ఈ అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి చార్జ్షీట్ ఫైల్ చేసేంత వరకు ఆయన కానీ బయట వస్తే అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఇప్పుడు మాకు రావాల్సిన ఎవిడెన్స్ కానీ మేము విట్నెస్ల దగ్గర తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఇన్వెస్టిగేషన్లో మాకు ఇబ్బంది అవుతుంది, అక్కడ అతను ప్రభావితం చేయగలుగుతాడు, దీంతో అప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు, ప్రాసిక్యూషన్ తరఫున బెయిల్కి అడ్డు చెప్తారు, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అందరికి ఇవ్వద్దని చెప్తారు. వన్స్ ఇన్వెస్టిగేషన్ చార్జ్షీట్ అంతా అయిపోయి అంతా ఫైల్ చేశారు, టోటల్ అయిపోయిన తర్వాత ఆయన బెయిల్ తీసుకొని బయట వచ్చారు. ఇప్పుడు బెయిల్ ఆయన విట్నెస్లు ఇచ్చేస్తారన్నప్పుడు ఆ విట్నెస్ ట్రయలే స్టార్ట్ కాలేదు, విట్నెస్లు ఇంకా ఎటువంటి ప్రభావితం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ దేర్ ట్రయల్ స్టార్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఇచ్చిన విట్నెస్ ఎవిడెన్స్కి కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రభావితం అవుతుందని చెప్పి సిబిఐ చెప్పగలుగుతుంది. ఇక్కడ అటువంటి ఏం లేకుండా ముందుగానే ఏదో కేసులో చేశారని నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చెప్పారు, నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఎక్కడా చెప్పలేదు, నేను మీ అతను చెప్పిన వర్షన్ ఒక రకంగా ఎత్తుకుంటే నేను మీ కేసులో విట్నెస్ని జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది కదా, మనం దాన్ని ఎందుకు ఆ విధంగా ఆ కోణంలో ఎందుకు తీసుకోవాలా. సో ఇక్కడ ఎక్కడ కానీ ఎవరు ఎక్కడ ఏ ప్రభావితం అనేది చెప్పాలంత ఈజీ కాదు. కాకపోతే మా పెద్దలు చెప్పినట్లు ఒక రిటర్న్ ఆగమిస్లో తయారేసారి నీట్గా ఉంది అది అంటే అట్లా అది ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత దాని ప్రూఫ్ ఖచ్చితంగా రఘురామకృష్ణ క్లియర్గా దాన్ని ప్రూఫ్ చేయాలి కానీ మనం రాయేసేసి వేసినంత మాత్రం దానివల్ల జైలు జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నది మాత్రం నా ఒపీనియన్ వరకు మాత్రం అంత ఇది కాదు. దాంట్లో చాలా క్షుణ్ణంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, జడ్జి గారు చాలా క్లియర్గా వెళ్తారు దాంట్లో క్లియర్గా, ఎందుకంటే ఈ రిపోర్టు ఈ జడ్జిమెంట్ అనే ఆర్డర్ అనేది చాలా కీలకం కాబట్టి దీంట్లో అన్ని ఎవిడెన్సెస్లు పక్కాగా అతనికి జడ్జి గారికి మైండ్కు తోచితేనే దాంట్లో క్లియర్ అయిన ఆర్డర్ ఇస్తారని చెప్పేసి మాత్రం నేను నమ్ముతున్నాను సాయి గారు. రైట్ ఫైనల్గా శాంతి ప్రసాద్ గారు, టైం పరిమితంగా ఉంది, ఒక్క నిమిషంలో చెప్పండి ఈ కేసు ఇవాళ జడ్జిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, సమ్ మోర్ టైం ఉంటుందా? సాయి గారు ఆర్డర్స్ వస్తాయా, అది ఇవాళ వస్తాయని అయితే నేనైతే నమ్మట్లేదు. రెండు మూడు విషయాలు మనకు చిన్న క్లారిఫికేషన్ తెలుసుకున్నాను. చార్జ్షీట్ అని మీరు అన్నారు కదా, చార్జ్షీట్ ఎప్పుడు కూడా కోర్టులు పడేయమని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అడగవండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బర్డెను దాని బాధ్యత అది. అయితే 60 రోజుల్లోపు 90 రోజుల్లో అని కాల పరిమితి ఉంటుంది, చిన్న చిన్న ఫిన్స్ 60 రోజులు, పెద్ద పెద్ద ఫిన్స్ 90 రోజులు. ఈ సమయంలో చార్జ్షీట్ పడేయకపోతే ఆటోమేటిక్ గా ముద్దాయికి బెయిల్ ఇచ్చేస్తారు. అంతవరకు చట్టంలో ఉంది, దాన్ని ఏంటంటే డిఫాల్ట్ బెయిల్ అంటాము. అయితే చార్జ్షీట్ వేయాలని కోర్టు ఎప్పుడు కూడా ఒత్తిడి చేయదు, ఎందుకంటే నేరం జరిగిందా నేరాన్ని నిరూపించుకోవడం బాధ్యత ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బాధ్యత, అది దాని పరిధిలోకి వచ్చి విచారణ వచ్చినప్పుడే కోర్టు దాని మీద ఏదైనా మాట్లాడుతుంది. దీని దగ్గర నేను అసలు ఆ పాయింట్ అడగడానికి రీజన్ ఏంటంటే జగన్ కేసులలో బెయిల్ రావడానికి 16 నెలలు పట్టింది, చార్జ్షీట్లు 6 నెలలు 7 నెలలు పట్టినాయి ఆ టైంలో, చివరిలో ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో, 1 ఇయర్ తర్వాత అనుకుంటే దాదాపుగా 9వ నెల నుంచి ఏదిగో 1 వేస్తున్నాం 2 వేస్తున్నాం అన్నటువంటి, అంటే అక్కడ ఈ 60 రోజులు 90 రోజులు కండిషన్ ఇంప్లిమెంట్ కాలేదు. అందుకనే దీన్ని స్పెషల్గా చూడాలా ఈ కేసుని. 60 రోజులు 90 రోజులు కండిషన్ సాటిస్ఫై చేయకపోతే
అదే ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేస్తాను వాటిని నమ్మాలా సుప్రీం కోర్టు కూడా వాటిని నమ్మాలి బేసిన పరిగణించలేదు కదా డిస్మిస్ చేసింది కదా అంటే ఏదో హేతుబద్ధత ఉంది విచారణలో జరగాల్సింది ఉంది లోతు వెళ్లాల్సింది ఉంది అనేది సుప్రీం కోర్టు కూడా నమ్మింది కాబట్టి మనం దాన్ని ప్రశ్నించలేదు ఇంకా రెండోది ఒకే ఒక నిమిషం ముగిస్తాను సాయి గారు జియో 726 అనేది మటుకు నిజంగా చాలా సీరియస్ ఇష్యూ కోర్టు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటది ఇక సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఈ మన జగన్ రెడ్డి గారు వేసిన దాంట్లో స్పెసిఫిక్ డినయల్ లేదు ఏది ఇండైరెక్ట్ గా ప్రభావితం చేస్తారు దాని మీద స్పెసిఫిక్ డినయల్ అయితే లేదు దాని బదులు వాళ్ళు కౌంటర్ అలిగేషన్ చేశారు ఇతరులు కూడా క్లీన్ ఆన్సర్ రాలేదనేది దాన్ని కూడా పరిగణలో తీసుకుంటది కాబట్టి ఇది చాలా లోతుగానే జరుగుతుంది విస్తృత ప్రయోజనాలు రీచ్ జరుగుతుంది ఇది మా న్యాయ వ్యవస్థలో కూడా ఒక బెంచ్ మార్క్ కింద కన్సిడర్ చేయబడుతుంది